రాష్ట్ర రాజం పాలకొండ టెక్కని తదితర పట్టణ ప్రాంతాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జరివాస్ తెలిపారు. బుధవారం శ్రీకాకుళం నగరం పరిధిలో ఉన్న కంటైన్మెంట్ ఏరియాలను పరిశీలించారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రులలో ప్రవేశాలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా కట్టడికి చర్యలు చేపట్టాల్సిన అవసరం వచ్చిందని స్పష్టం చేశారు. మాస్క్ విధిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను తరచూ శుభ్రంగా చేసుకోవాలని ఆయన అన్నారు. మాస్క్ ధరించిన వారిపై 100 రూపాయలు అపరాధ రుసుమును విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జిల్లాలో ఫీవర్ సర్వే జరుగుతుందని, కోవిడ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని, తమ సమస్యను స్పష్టంగా తెలియజేయాలని ఆయన కోరారు. మనకి పలాస, రాజం, పాలకొండ ఇటువంటి పట్టణ ప్రాంతాల నుంచి కేసులు ఎక్కువ నమోదవడం జరుగుతూ ఉంది. సో నా ఒక కోరిక ఏమిటంటే, ప్రార్థన, శ్రీకాకుళం ప్రజలు, ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్ అడ్మిషన్స్ కూడా పెరుగుతున్నాయి. సో మనకు కావాల్సినటువంటి బెడ్స్లు ఉన్నప్పటికీ మనకి ఎక్కువ ఒకేసారి వచ్చేటప్పటికి మన అడ్మిషన్స్ ఇవన్నీ మనం కోఆర్డినేట్ చేస్తున్నాం. బట్ వీ రిక్వెస్ట్ దట్ పబ్లిక్ సోషల్ డిస్టెన్సింగ్ని, మనం సామాజిక దూరాన్ని చాలా మనం జాగ్రత్తగా వాళ్ళు పాటించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు బయట వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్క్లు ధరించుకుంటూ వెళ్ళడం, అలాగా వెళ్ళి వచ్చిన తర్వాత తరచూ వాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. అలాగే శ్రీకాకుళం పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారులు ఉన్నారో, వాళ్ళు తమ వద్ద ఎవరైతే కొనుక్కోవడానికి వస్తున్నారో వాళ్ళకి మాస్క్లు ధరించుకుంటూ రావాలని చెప్పడం, అలాగే వాళ్ళు మాస్క్లు వేసుకోవడం, తర్వాత వాళ్ళ షాప్స్లో ఈ కోవిడ్ ప్రోటోకాల్ని ఫాలో చేయడం చాలా అవసరం. దానిపై నేను కఠినంగా చర్యలు తీసుకోబోతున్నాం. బికాస్ మనకి స్ప్రెడ్డింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. సో దీన్ని కట్టడి చేయాలంటే మనం కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. నిన్ననే మీరు అందరూ చూశారు, రాష్ట్ర ప్రభుత్వం మన మాస్క్ లేకుండా వెళ్తున్న వాళ్ళకి 100 రూపాయలు ఫైను విధించి ఒక జీవో ఇచ్చారు. అలాగే దాన్ని అమలు చేయడానికి పోలీసు వాళ్ళు సహకారం తీసుకుంటూ గట్టిగా అమలు చేయమని చెప్పి ఆదేశాలు వచ్చినాయి. అలాగే ఎవరైతే ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో, మనకి కళ్యాణ మండపాలు ఇవన్నీ ఉన్నాయో, వాళ్ళు ఖచ్చితంగా హాఫ్ ది కెపాసిటీ, అంటే ఒక సీటు ఒక వదిలి ఇంకొక సీటు దాంట్లో ఖాళీగా ఉండేటట్టు మనం చేసుకోమంటున్నారు. థియేటర్స్ కానీ, అది ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్ కానీ ఖచ్చితంగా 50% కెపాసిటీ, అంటే ఒక సీటు వదిలేసి దాంట్లో చేయమంటున్నారు. సో ఇది అందరూ కూడా ఈ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలా, ప్రతి ఒక్కరు దీన్ని తప్పనిసరిగా పాటించాలా. దీనికోసం తహసీల్దార్స్ని అప్రమత్తం చేశాము. ఎక్కడైతే ఫీల్డ్ లెవెల్లో ఎక్కడైనా దీన్ని సరిగా పాటించుకుంటే వాళ్ళపైన చర్యలు తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నో విల్ బి టేకింగ్ యాక్షన్ అగైన్స్ ఎనీబడీ హూస్ యూనో వైలేటింగ్ ది ప్రోటోకాల్ అండి. విల్ బి రిస్ట్రిక్ట్ బెడ్స్ ఇప్పుడు మనం పెంచుతున్నాము. ఇప్పుడు మనం వెంటిలేటర్స్ కొద్దిగా అదనంగా తీసుకుంటున్నాము. అండ్ ఈవెన్ మనం రిమ్స్లో కూడా ఆల్రెడీ కెపాసిటీ మనం పెంచాము.